नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो पोलीस लो वले नटिस्तू ప్రవాసులను దోచుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దీంతో నిజమైన పోలీసులు ఎవరు, నకిలీ పోలీసులు ఎవరని చెప్పి ప్రవాసుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో కువైట్ లో ఉన్న పోలీసులు కువైట్ దేశవ్యాప్తంగా నకిలీ పోలీసులను గుర్తించి వారిని అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. అలాగే ఆల్ నయీం ప్రాంతంలో గత కొంతకాలంగా పోలీసుల వలె నటిస్తూ దారిన వెలుతూ ఉన్న ప్రవాసులను బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు మరియు విలువైన వస్తువులను దొంగిలిస్తూ ఉన్న ఒక నకిలీ పోలీసును ఇటివల పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ చుట్టుపక్కల ఇటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పి పోలీస్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు గాని లేకపోతే సంవత్సరాల తరబడి కువైట్ లో కష్టపడి సంపాదించుకొని మన విలువైన నగలు గాని లేకపోతే విలువైన వస్తువులు కొనుక్కొని ఉంటాం. దాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది మనం చూసుకుంటే ప్రవాసుల దగ్గరికి వెళ్లి ప్రవాసులంటే పోలీసులకు భయపడతారని చెప్పి పోలీసుల వలె నటిస్తూ వారి దగ్గరికి వెళ్లి బతాకా చూపించమని అడిగి అలాగే వారిపైన దాడి చేసి వారి దగ్గర నుంచి డబ్బు దోచుకుని వెళుతూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఇటువంటి సంఘటనలపై కువైట్ కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా జరగడం వల్ల కువైట్ లో ఉన్న పోలీసు వ్యవస్థ పైన కువైట్ లో ఉన్న ప్రజలకు నమ్మకం పోతుంది. కాబట్టి ఇటువంటి వారికి జైలు శిక్ష మరియు భారీ జరిమానాలు విధిస్తూ ఉన్నారు. అలాగే తాజాగా మనం చూసుకుంటే ఇలా పోలీసుల వలె నటిస్తూ ఉన్న కొంతమంది ప్రవాసులకు గాని కువైటీ పౌరులకు గాని మనం చూసుకుంటే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, భారీ జరిమానాలు విధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండనన్న, మన చుట్టుపక్కలే ఉంటారు, మన దగ్గర డబ్బు లేదా విలువైన వస్తువులు ఉన్నాయని తెలిసిన వెంటనే పోలీసుల వలె నటించి మన దగ్గర నుంచి దోచుకుని వెళుతూ ఉంటారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.